సోమిరాజ్ గారు ఎవరో కొళ్ళు ఏదన్నా ఆవిడ దిగాలి ఇక్కడ హోటల్. యాక్చువల్ గా నిన్న ఏ ఇంకెక్కడా లేదు ఆవిడ, డైరెక్ట్ గా దిగటం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి. ఆ తర్వాత నాకు టీ దగ్గర కన్వెన్షన్ సెంటర్లో వీళ్ళతో మీటింగ్లో అది అయిపోగానే డైరెక్ట్ అటు వెళ్ళారు, అట్టించి అటు ఫ్లైట్ వెళ్ళిపోయారు. అట్లాగే ఏదన్నా స్టే ఉంటే ఆ ఏర్పాటు ఉండేది, లేదా ముందు వీళ్ళు అడుగుంటేనన్న వీళ్ళు అడుగుండొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు నేను కలుస్తానని ఏర్పాటు చేసి ఉండేవారేమో. పవన్ కళ్యాణ్ గారు అడుగుంటే అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు అడుగుంటే నేను కలుస్తానని ఉంటే ఏమన్నా ఉండేవాళ్ళు. ఈయన మేబీ నేను అనుకోవడం ఏంటి, నేను ఎందుకు అడగాలి, నేను మిత్రపక్షం కాబట్టి నన్నే వాళ్ళు పిలవాలి కదా అని అనుకుని ఉండొచ్చు. అంటే మన ప్రధాన పర్యటన అంటే ఓకే ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అందుకు కుదరదు అన్నారు, ఏదో ఏదో అయ్యింది. ఇక్కడ ఏం లేదు కదా, కనీసం వచ్చి విషయం చెప్పినా పోనీ. అదే నేనైనా అడుగుండొచ్చు, వాళ్ళైనా చెప్పుండొచ్చు. ఇక్కడ కూటమిలో ఒక విభేదం ఈ రోజు వరకు ఒక స్పష్టత లేదు ఫస్ట్. రెండవది ఏంటంటే ఈ మోడీ అమిత్ షాల కాంటాక్ట్ లేదన్నదే ఈయనలో ఉన్న కోపం. ఇంకా మోడీ అమిత్ షాలు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నటువంటిది. నడ్డా వీళ్ళు ఇస్తే చాలట్లేదు ఈయనకి. వాళ్ళు ఏంటి, ముందు నువ్వు పార్టీగా మాతో కలవకుండా ఇంకో పక్కన తెలుగుదేశంతో ట్రావెల్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. అది ఇప్పుడు ఈయన ఈ మధ్యన ఏదో అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇటువంటి సందర్భాల్లోనే పవన్ కళ్యాణ్ గారిలోని ఆ రాజకీయ పరిణితి గురించో ఆ రాజకీయ చాణక్యం గురించో మాట్లాడుకోవచ్చు. అవి ఉంటే మేబీ